ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చకు పులిస్టాప్ పెట్టేందుకు కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. దువ్వాడ వాణి 5 డిమాండ్లకు పట్టుబట్టింది. వీటిలో 3 డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధమంటూ దువ్వాడ బ్రదర్స్ తెలిపారు. విడాకులు ఇచ్చి తన కూతురు చదువులు పెళ్లి వరకు బాధ్యత వహిస్తానని దువ్వాడ హామీ ఇచ్చారు. గ్రానైట్ ఫ్యాక్టరీ, వెంకటేశ్వర కాలనీలోని ఇల్లు వాణికి ఇచ్చి ఇంటిపై ఉన్న లోన్లు కూడా క్లియర్ చేస్తామని దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ చెప్పారు. టెక్కలిలో ప్రస్తుతం కట్టిన కొత్త ఇంటిని వదులుకోవడానికి టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఉండకూడదు, విడాకులు ఇవ్వాలనే కండిషన్స్ దగ్గర చర్చలు ఆగిపోయాయి. వాణి పెట్టిన డిమాండ్లపై దువ్వాడ శ్రీను ఏ విధంగా స్పందిస్తారు, ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. దాని మీద ఏమైనా రిజిస్ట్రేషన్ చేయాలి, అది అన్ని గారు చేయాలి, వెంటనే అవన్నీ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.